ప్రభు నందు ప్రియులారా, ప్రభు యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినం ఉదయకాలం ఇలాగ మనం ఈ వార్మింగ్ ఆన్ మార్నింగ్ అట్లనే వేకు వెచ్చదనం అనే ఈ పరిచర్య ద్వారా మనం కలుసుకుంటూ ప్రభు ఇస్తున్న ధన్యతను బట్టి ప్రభుకైన స్తోత్రాలు. మరి ఈ పరిచర్య కొరకు మీరు నువ్వు ప్రార్థించండి. మరి మీ అభిప్రాయాలు, సూచనలు, మంచి సలహాలు ఉంటే కామెంట్ ద్వారా కానీ మరి వాట్సాప్ ఉన్న నెంబర్కి కానీ తెలియచేయాలని ప్రేమతో మనం చేస్తున్నాను. మరి ప్రతిదినం ఏదో ఒక వచనం ద్వారా కొన్ని ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకుంటుకై ఈ పరిచయం ప్రయోజనకరం ఉందని నమ్ముతున్నాను. అంతేకాకుండా ఒక అంశం ఆధారం చేసుకొని కూడా మనం నేర్చుకోవడానికి కొంత ప్రయోజనకరం ఉన్నదాన్ని బట్టి సంతోషిస్తున్నాను. ఈరోజు కూడా మరి ఇప్పుడు ఈరోజు నుండి కొన్ని రోజులు, ఒక 7 రోజుల వరకు మరి మనం లోకమును విడిచి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే బైబుల్ మనకు చూపించే ఒక 7 రకాలైన షిప్స్ అనేది చూపించాలనుకుంటున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్, భూమి మీద కనుక మనం ఒక దేశం నుండి మరో దేశం వెళ్ళాలంటే అనేక మార్గాలు ఉంటాయి, ఫ్లైట్స్ కూడా వెళ్ళవచ్చు, కానీ ఒకప్పటి దినాల్లో షిప్ ప్రయాణాలు. సో త్రూ ద షిప్ ఈ ఓడ వలన మరో దేశానికి సముద్ర ప్రయాణం చేసి ప్రవేశించినట్లు బైబుల్ ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా మనం పరలోకం వెళ్ళడానికి కొన్ని షిప్ అనే మాటలను చూపిస్తుంది, కొన్ని షిప్స్ చెప్తుంది, కొన్ని వర్డ్ అంటే కొన్ని షిప్ అనే వర్డ్స్ని చూపిస్తుంది. అవి కలిగి ఉండడం ద్వారా మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. సరే, ఈరోజు మొదటి మాట షిప్ అనే దాని మీద, లేదా ఈజీగా అర్థమవడానికి ఇలా అంటాను, మొదట మనం ఎక్కాల్సిన ఓడ, పరలోకం అంటే ఒక ఓడ పట్టుకోవాలి. మన సామాన్య భాషలో ఓడపడు, ఏంటి ఆ ఓడ అంటే చూడండి, యవంసొత్త మొదటి అధ్యాయం. మరి యవంసొత్త మొదటి అధ్యాయము 12వచనం, యవంసొత్త 1:12 నేను చదువుతాను, గమనించండి. తన్ను ఎందరు అంగీకరించరో వారికి అందరికి, అనగా తన నామనందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల గుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. కాబట్టి ఇక్కడ అంటే తన్ను అంగీకరించడము, దేవుని అంగీకరిస్తే కానీ ఆయన పిల్లలంగా అవుతాం. సో సన్షిప్ అంటారు, కుమారత్వంలోకి రావాలి, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంట. అందుకే ఇదే యవంసొత్త 3:3 ఏం చెప్తుందంటే, యవంసొత్త 3:3 అందుకే సతంతో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఏ మ్యాన్ మస్ట్ బి బోర్న్ అగైన్. సో ఫస్ట్ వీ మస్ట్ కమ్ ఇన్ టు సన్షిప్. సో కాబట్టి ఈ సన్షిప్ అనే, కుమారత్వము అనే అనుభవంలోకి వస్తేనే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. కుమారులుగా ఎలా చేయబడతాం? యోహాను 1:12 అదే, ఆయన అంగీకరించుకుంటారు. ప్రభువుని ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారు, ఎవరు చేర్చుకోగలుగుతారు? ఎవరైతే పాపినని గ్రహించి, యేసు ప్రభువా మరి నేను పాపం, ఎవరు చెప్పనవసరం లేదు పాపని, మనకు వాస్తవం ఒప్పుకోవాలంటే చాలా కష్టం అండి. కాబట్టి మన జీవితమే సాక్ష్యం, మనం పాపం, మన క్రియలు, నీ తలంపులు, నీ బుద్ధి, నీ చెడ్డ తలంపులు, నీ చెడ్డ చూపులే సాక్ష్యం మన పాపని. బట్ ప్రభు నిజమే, నాలో చెడు నివసిస్తుంది, పాపి నన్ను క్షమించు, నీ రక్తం నన్ను కడుగు, నన్ను విడుదల చేసు, నా లోపలికి రండి. ప్రేమగల దేవుడు ఆయన అన్నాడు, నా ఎద్దుకు వచ్చుకొని నేనే మాత్రం బయటకు త్రోసివేయనని చెప్పాడు. ఆహ్వానిస్తే, హృదయపూర్వకంగా ఆహ్వానిస్తే ప్రేమగల దేవుడు నీ పాపాన్ని క్షమించి ఆయన రక్తంలో కడిగి నేను పాపం నుంచి విడిపించి మన లోపలికి వచ్చి నివసిస్తాడు, మనతో మాట్లాడతాడు, దినదినం మనల్ని నడిపిస్తాడు. అంతేకాదు, ఈ లోకంలో లోకమిడిచి దేవుని రాజ్యంలో ప్రవేశించేంత వరకు మనల్ని విడవకుండా నడిపించేవాడు. అందుకే మత్సో 28:20 ఇదిగో యుగ సమాప్తులకు సదాకాలం నీతో కూడుంటా అని చెప్పాడు. సో నేను దేవుని రాజ్యంలోకి వెళ్ళేంత వరకు చేయి విడువక మరి నడిపించ శక్తి గలవాడు మన దేవుడు.
సో అందుకే మనం దేవుని రాజ్యం వెళ్ళాలంటే మొదట ఈ షిప్ యొక్క అనుభవంలోకి రావాలి. దట్ ఈస్ సన్షిప్, కుమారత్వం అనే ఓడ ఈ అనుభవంలోకి రావాలి. సో కుమారుడుగా కుమార్తెగా నువ్వు చేయబడితే దేవుని రాజ్యం ప్రవేశం. అంతేగాని బాప్తిజం తీసుకుంటేను, బైబుల్ కలిగి ఉంటాను, బైబుల్లో పేరుంటాను, గుడిలో పేరుంటాను, గుడికి వెళితేను దేవుని రాజ్యం వెళ్తాం అనుకుంటే పొరపాటు. ఇవన్నీ తర్వాత చేయాల్సిన విషయం. మొదటిది నువ్వు దేవుని కుమారుడుగా కుమార్తెగా చేయబడాలి. ఆయన అంగీకరించాలి, ఆయన హృదయంలో చేర్చుకోవాలి. ఆయన రావాలంటే పాపం అంతే కదా. చూడండి, మనం ఇప్పుడు ఒక ఎవరైనా చుట్టం కానీ ఒక గౌరవపరమైన గౌరవప్రదమైన వ్యక్తి వస్తే ఇల్లు రోతగా ఉండి లోపలికి రమ్మంటే రాడు, బయట ఉండి మాట్లాడతాడు, శుభ్రం చేస్తే వస్తాడు. అట్లానే మనం కూడా శుభ్రపరిచి ఆహ్వానిస్తాం, ఎందుకంటే వారిని గౌరవించడం సూచన. లేదా మన సొంత ఇంట్లోకి బాగా శుభ్రం చేయగానే ఎట్లా పడితే అట్ట కాళ్ళు మురికితో మహిళతో వస్తున్నప్పుడు ఊరుకో మన ఇంట్లో వాళ్ళే, తల్లి కానీ భార్య కానీ. మరి శుభ్రపరిచిన ఇంట్లోకే మురికితో వస్తే ఊరుకోనప్పుడు అంటే బయట కడుక్కొని రమ్మంట. శుభ్ర ఇంట్లోకి శుభ్రత రావాలని చూస్తుంటే పాపము లేని పరిశుద్ధ రాజ్యంలోకి పాపంతో ప్రవేశించలేం. అందుకే అక్కడకు పరిశుద్ధపరచబడితేనే ప్రవేశిస్తాం. ఆ పరిశుద్ధపరిచే సాధనం ఎక్కడుంది? ప్రతిదానికి రెమెడీస్ ఉన్నాయి చూసారా. మరి ఒక్కొక్క మరకకు ఒక్కొక్క మరకలు నిమ్మకాయ పెడితే పోతాయి, కొన్ని మరకలు మరి కిరోసిన్తో పెడతారు, కొన్ని మరకలు పెట్రోల్తో పోతాయి, కొన్ని మరకలు నీళ్లతో పోతాయి. మరి పాపం ఎలా పోద్ది? పాపానికి ఏకైక విరుగుడు పవిత్రమైన రక్తము. అందుకే పురాతన కాలం నుండి కూడా పితరులు ఎందుకు బలులు అర్పించాడంటే ఒక పవిత్రమైన బలి ఒకటి వస్తుంది, అప్పుడు దాకి తాత్కాలికమైన చేద్దామన్నట్టు చేశారు. సో ఒక పవిత్రమైన బలిని గుర్తుగా చూపిస్తున్నవి పురాతన నుండి మన పితరులు అర్పించిన బలి. ఆ పవిత్రమైన బలే 2022 సంవత్సరాల కిందట లేకపోతే 2000 సంవత్సరాల కిందట కలువరి కొండపై ఏ పాపం ఎరుగని పాపరహితుడు నాలో పాపం ఉందని వీళ్ళు ఎవరైనా చూపించగలరా అని చెప్పిన పవిత్రుడు సిలువలో బలైపోయాడు. పవిత్రమైన బలి జరిగింది. అందుకే ఆయన రక్తమే మానవుడు పాపం కడుగుతుందని బైబిల్ చెప్తుంది. మోటివం రాసి ఉంచుకున్న మొదటి అధ్యాయం 7వ వచనంలో యేసు రక్తం ప్రతి పాపనుడి మనల్ని కడిగి పవిత్రులు. ప్రియ స్నేహితుడు సోడు అమ్మా, ఎవరైనా ఇంకా ఈ మాటలు వింటున్న వ్యక్తి వీళ్ళు నీ హృదయం ప్రభుకి పోతే నీ హృదయాన్ని కడగగలిగిన ఏకైక మందు, ఏకైక పరిష్కారం, ఏకైక శక్తి కలిగింది యేసు రక్తం మాత్రమే. విశ్వాసంతో ఈ సత్యాన్ని అంగీకరిస్తే ధనుడు పోతావు. ఏదో క్రైస్తవులు ఎలా చెప్తారులే అని తృణీకరిస్తే నీ ఇష్టం. ఒక రోగిని హాస్పిటల్ వెళ్ళమని చెప్పబోయే సలహా ఇవ్వడం మన బాధ్యత అంతే. వెళితే బాగుపడతాడు, వీళ్ళు చెప్పింది నేను ఎందుకు వినాలనుకుంటే అతనే పోతాడు. చెప్పిన వానికి నష్టం లేదు, నిర్లక్ష్య పెట్టింది నీకే. సో విశ్వసిస్తే ధనుడు అవుతావు. యేసుప్రభుకి ప్రభు అంటున్నాడు, నైదు కూర్చోవని నేనే మాత్రం బయటకు త్రోసిపోయినాడు. యేసుప్రభు విశ్వాసం ఉంచు, పాపక్షమాపణ కొరకు వేడుకో. ఆయన తప్పనిసరిగా కనికరిస్తాడు, సమాధానం శాంతినిస్తాడు, ఎప్పుడు చనిపోయిన దేవుని రాజ్యంలో ప్రవేశమిస్తాడు. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, మరి మేము దేవుని రాజు పరలోకం వెళ్ళాలంటే సన్షిప్ అనే ఈ అనుభవంలోకి రావాలని ఈ ఓడ ఎక్కాలి. మీ కుమారుడు కుమార్తెగా చేయబడితే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. అది రక్షణ ద్వారా సాధ్యమని మాకు తెలియజేసిన మాటలను బట్టి స్తుతిస్తూ, ఎవరైతే ఇప్పటికే కుమారుడు కుమార్తె అయ్యారో వారిని బట్టి స్తోత్రాలు. అది కాపాడుకుంటూ వారికి సహాయం చేయండి. అట్లా నీ మాటలు విన్న వాళ్ళు ఎవరైనా ఇంకా నీ కుమారుడు కుమార్తె చేయబడకపోతే ప్రభు వారిని కూడా సిద్ధపరచమని, ఈ మాటలు వెనకాల మీ ఆత్మ సహాయంతో దర్శించి సిద్ధపరచమని ఈ పరిచర్ ముద్రించమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని స్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.